ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా లైక్ చేసేవి వాట్సాప్, ఫేస్బుక్ మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు అందులో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు సాధారణ ఫీచర్స్ ఉన్న ఫోన్లో కూడా వాట్సాప్ రావడంతో దీన్ని వాడకం మరింత పెరిగింది. అయితే వాట్సాప్లో ఎన్నో ప్రయోజనాలున్నా అంతకంటే నష్టాలు కూడా ఉన్నాయి. వాట్సాప్లో సమస్యల్ని పరిష్కరించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. వాట్సాప్లో ఎవరైనా వేధిస్తే ఇకపై ఫిర్యాదు చేయగల సౌలభ్యాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఏర్పాటు చేసింది. అభ్యంతరకరమైన సమస్యలకు కూడా అడ్డుకట్ట వేసేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎవరైనా అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే కస్టమ్ డిక్లరేషన్ ఫామ్లో అంగీకరించిన నిబంధనను ఉల్లంఘించినట్లే కనుక ఈ కస్టమర్లపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని టెలికాం సంస్థలన్నింటికీ ఫిబ్రవరి 19, 2019 కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. can-dot@nic.in కు ఈమెయిల్ పంపడం ద్వారా కంప్లైంట్ చేయించని డాట్ కంట్రోలర్ అసిస్ డాట్ ట్వీట్ చేశారు. అయితే వీటికి రుజువుగా స్క్రీన్ షాట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే కంప్లైంట్కి సంబంధించి టెలికాం ప్రొవైడర్తో పాటుగా పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లబడతాయి. కాబట్టి మీకు ఏమాత్రం అభ్యంతరం ఉన్నా వెంటనే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.